Action! Okay? Hi, hello, welcome to Friday Post on Ravi Teja. So, vachesanu mee munduki maro cinema review tho vachesanu. Ivala mana cinema review enti ante touch chesi chudu. Basic ga first mana maatladukovali story. Routine story ainappudu kuda koncham different ga teesaru Vikram Sirikonda garu. Daniki nijanga hats off cheppali. So, direction matram alaga manchiga sardaga teesukellaru. కాకపోతే ఫ్యాన్స్ కొన్ని దగ్గర హట్టేరని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రవి తేజ అంటే మాస్ మహారాజా, రాజా ది గ్రేట్. మాస్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. కొంచెం కాకపోయినా చాలా దగ్గర కొంచెం మాస్ ఎలిమెంట్స్ తగ్గాయి. సో విక్రమ్ సీరికొండ గారు కొంచెం ఆ విషయంలో మాత్రం కొంచెం తగ్గిరని చెప్పుకోవచ్చు. సెట్ ది సేమ్ టైం మనం మాస్ మహారాజ్ రవి తేజ ఆయన యాక్టర్ గురించి చెప్పుకోవాలంటే నిజంగా రవి తేజని ఎవరు టచ్ చేయలేరు. ఆయన పెర్ఫార్మెన్స్ మామూలుగా ఉండదు ఈ సినిమాలో. ఆల్రెడీ మనం ఇంతకుముందు విక్రమ్ ఆర్గుడు అండ్ దెన్ పవర్ చూసాం. దీంట్లో కూడా అంతకు మించి యాక్టింగ్ ఉంది. కాకపోతే కొన్ని దగ్గరలో తగ్గిందని చెప్పుకోవచ్చు. అన్న పెర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయింది. కొన్ని ఎలిమెంట్స్ మాత్రం అంత మెస్మరైజింగ్గా ఏమి లేవో చెప్పుకోవచ్చు. సో మాస్ మహారాజ రవి తేజను మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేరు. సో ఇది మాత్రం పక్క. అట్ ది సేమ్ టైం హీరోయిన్స్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ అంతా రాశి ఖన్నా. రాశి ఖన్నా ఈ మూవీలో చాలా స్లిమ్గా, చాలా క్యూట్గా, చాలా స్క్రీన్ మీద చాలా బాగుంది. ఎందుకంటే చాలా స్లిమ్గా, చాలా ఫిట్గా ఉంది. సెకండ్ హాఫ్ అంతా శరత్ కపూర్, ఆమె కూడా మామూలుగా యాక్టింగ్ చేయలేదు. ఇద్దరు పోటీ పోటీగా చేశారు. సో ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం అలా అలా స్టోరీ వెళుతుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఎలివేట్ చేయాలి కాబట్టి అలా అలా సరదాగా తీసుకెళ్ళదు. కానీ కంపేర్ టు సెకండ్ హాఫ్, యా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ అంతా మన సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. సో ఇదన్నమాట. అండ్ దెన్ మ్యూజిక్ జామేట్. ఎందుకంటే మ్యూజిక్ అంతగా ఎక్కడైదని చెప్పుకోవచ్చు. కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి ఇంకో వారం రెండు వారాల దాకా దాని తర్వాత ఆ మ్యూజిక్ అనేది, ఆ పాటలు అనేది మన నోటికి మన పాడడానికి వస్తుంది. సో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి కొంచెం మంచిగానే ట్రై చేశారు. మణి శర్మ గారు బొబ్బబ్బా, ఆయన గురించి ఏమి చెప్పని అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్దరు కొట్టారు. నిజంగా నాకు నచ్చింది మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మంచిగా నేను చెప్తున్నాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫ్యాబులెస్కి ఇచ్చారు. సో సినిమా మాత్రం ఓకే, కాకపోతే నా ఒపీనియన్ చెప్తున్నా, జస్ట్ ఓకే. ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు కూడా మంచిగా మూవీ చూడండి. ది సేమ్ టైం నా రివ్యూ నేను చెప్పాను. సో మళ్ళీ మీరు కింద యూట్యూబ్ కామెంట్స్లో దయచేసి పెట్టద్దు. సో మీరు ఎంత రివ్యూ సినిమా చూసి ఎంత రివ్యూ ఇవ్వదలుచుకున్నారో కింద కామెంట్లో తెలియజేయండి. నా రివ్యూ నీ రేటింగ్ ఇచ్చేది మాత్రం 3. సో దయచేసి ఇలాంటి తప్పుగా అండ్ దెన్ బూతులు ఇలాంటివి కూడా పెడుతున్నారు. సో దయచేసి అలాంటి పెట్టద్దు. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో మీరు కూడా సినిమా చూసిన తర్వాత మీ కామెంట్ ద్వారా ఏందనేది చెప్పండి, తెలియజేయండి. అంతేగాని యూట్యూబ్లో అలాగా నాన్సెన్స్ చేయండి. అట్ ది సేమ్ టైం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హాయ్, నేను విజయ్ దేవరకొండ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. నేను మీ అక్సహాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్. హలో, నేను మీ మెరీన్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రైడే పోస్టర్.